వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ డేటా అనాలిసిస్ విత్ పైథన్. సో లాస్ట్ క్లాస్ మీకు ఒక ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేయడానికి ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంట్రోల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ అ లూపింగ్ స్టేట్మెంట్ ఫార్ చూసాం. ఓకే, సో ఫార్ ఒక ఇటరేటర్ గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక సెట్ ఆఫ్ వేరియబుల్స్ ని ఒకేసారి ఏదో ఒక ఫంక్షనాలిటీ మీరు అప్లై చేయాలంటే ఆ సెట్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటినీ కూడా మీరు లూప్ లో పెట్టుకుంటే ఆ ఫంక్షనాలిటీ అన్నది ఆ సెట్ లో ఉన్న అన్నిటికీ అప్లై అయిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన డెమో, దీనికి సంబంధించిన నోట్స్, సో అదంతా నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఐ హోప్ ఇట్ హ్యావ్ రీచ్డ్ యూ. ఓకే, సో ఈరోజు కూడా ఐ విల్ బి టీచింగ్ యూ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లాస్ట్ క్లాస్ లో కలెక్షన్ స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. ఓకే, సో దాంట్లో లిస్ట్ అన్నది చూసాం కదా. సో ఈరోజు లిస్ట్ కి సంబంధించిన వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, లిస్ట్ కంప్రహెన్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అది ఫినిష్ చేసిన తర్వాత మిగతా ఉన్న కలెక్షన్స్ అంటే సెట్స్, టపుల్, డిక్షనరీ వీటి గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ టైమ్ పర్మిట్స్, ఓకే, మన కాన్సెప్ట్ నంపై విత్ సైన్ నంపై సైంటిఫిక్ పైథాన్ విత్ నంపై అని చెప్పి ఒక ఒక కాన్సెప్ట్ ఉంది. సో న్యూమరికల్ పైథాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, సో దాని నంపై అంటాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ కూడా ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇఫ్ టైమ్ పర్మిట్స్. ఓకే, బట్ లైక్ దీస్ టూ ఇస్ లైక్ ఇన్ అవర్ కరికులం టుడే. సో లిస్ట్ కంప్రహెన్షన్ అండ్ అదర్ కలెక్షన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ రైట్ అవే. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై జుపైటర్ సర్వర్. ఓకే, జుపైటర్ నోట్బుక్, మై స్క్రీన్. ఓకే, ఎంటైర్ స్క్రీన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఐ హోప్ యూ క్యాన్ సి ద సర్వర్. సి, ఇక్కడ ఒక ఐకాన్ కనపడుతుంది కదా కింద మీకు, సో అది నా జుపైటర్ ఐకాన్. అది ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇలా ఒక నోట్బుక్ ఓపెన్ అవుతుంది. సి, సమ్ టైమ్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మ్యామ్ నాకు ఆటోమేటిక్గా హోమ్ పేజ్ రావట్లేదు. ఇది యాక్చువల్లీ దిస్ వ్యూ ఇగ్నోర్, ఇది యాక్చువల్లీ మీ హోమ్ పేజ్ కదా, నాకు హోమ్ పేజ్ రావట్లేదు మ్యామ్ అంటే ఈ సర్వర్లో యూఆర్ఎల్స్ ఉంటాయి గైస్. ఓకే, లోకల్ హోస్ట్ ఇక్కడ కనపడుతుంది కదా, నేను కర్సర్ పెడుతున్నాను. ఓకే, సో ఇది ఇది. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక యూఆర్ఎల్ని మీరు కాపీ పేస్ట్ చేస్తే, కాపీ పేస్ట్ ఎక్కడ చేయాలంటే గూగుల్ క్రోమ్లో కానీ, ఓకే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కానీ, ఒపేరాలో కానీ, సో ఏదో ఒక బ్రౌజర్లో మీకు ఆ టైంకి మీరు జుపైటర్ లాంచ్ చేసిన వెంటనే ప్రతిసారి ఇలా ఒక లింక్ ఇస్తాడనమాట. ఓకే, సో ఆ లింక్ని మీరు గూగుల్ క్రోమ్లో లాంచ్ చేయొచ్చు. ఓకే, అంటే మీకు ఆటోమేటిక్గా గూగుల్ క్రోమ్ జుపైటర్ నోట్బుక్ లాంచ్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఈ పేజ్ వస్తుంది. ఓకే, నాకు ఆటోమేటిక్గా ఇది క్రోమ్లో ఓపెన్ అవుతుంది, కింద క్రోమ్లో ఓపెన్ అవుతుంది ఇది. మీకు అలా ఓపెన్ అవ్వకపోతే ఒక సర్వర్ ఇలా రన్ అవుతుంది. ఓకే, ఆ సర్వర్లో ఇలా ఒకటి ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది, దాన్ని మీరు కాపీ చేసి ఆ క్రోమ్లో పేస్ట్ చేస్తే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు మిగతాదంతా తెలుసు కదా. గో టు న్యూ, Python 3 కర్నల్ ప్రెస్ చేయాలి. సారీ. ఓకే, దాని తర్వాత ఈరోజు డే 3 కాబట్టి, ఓకే, నేను డే 3 అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఎస్, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఒక నోట్బుక్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక నోట్బుక్ ఎలా రన్ చేయాలి, ఇంటర్ఫేస్ అంతా నేను మీకు చెప్పాను. సో జస్ట్ ఫర్ రిమెంబరింగ్ దాట్ ఐఎమ్ జస్ట్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దెన్. లాస్ట్ క్లాస్లో ఫోర్ లూప్ చూసాం అండ్ ఆల్సో లిస్ట్ చూసాం. ఇప్పుడు ఒక లిస్ట్ని, ఫోర్ లూప్ని అన్నిటినీ కలిపి, ఓకే, కంప్రెసివ్గా ఒక లిస్ట్ కంప్రెషన్లో పెట్టచ్చు. అది ఎలాగో నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ 1 ఇస్ ఈక్వల్ టు, ఐఎమ్ గివింగ్ సమ్ ర్యాండమ్ నెంబర్స్ దేర్, 12, 45, 77, 23, 90, 44, 23 అండ్ సో ఆన్. ఓకే, ఇది నా ఒక లిస్ట్ అనమాట. లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారో గుర్తుంది కదా, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో మీరు ఎలిమెంట్స్ పెట్టుకుని, ఓకే, ప్రతి ఎలిమెంట్ని కమాతో సపరేట్ చేస్తే దాన్ని లిస్ట్ అంటాం. ఓకే,
సో ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలంటే మనం యూజువల్ గా ఏం చేయాలని చెప్పాను, ఫార్ లూప్ వాడాలి. ఓకే, సో సింటాక్స్ గుర్తుందా? ఫార్ ఐ, ఐ అన్నది టెంపరరీ వేరియబుల్, లేకపోతే జే ఏదన్నా మీరు ఉంచుకోవచ్చు. ఇన్ అన్నది మళ్ళీ కీవర్డ్. ఏ లిస్ట్ ని నేను ఇటరేట్ చేయాలి, ఏ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ కి నేను, ఏ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ కి నేను ఆపరేషన్ అప్లై చేస్తున్నానో ఆ లిస్ట్ నేమ్ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ నా లిస్ట్ నేమ్ ఏమో లిస్ట్ వన్. ఓకే, దాని తర్వాత కోలన్ మర్చిపోకూడదు. ఓకే, గుర్తుంచుకోండి. ఇది ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఒక ట్యాబ్ స్పేస్ మూవ్ అయ్యి లోపలికి వస్తుంది. ఓకే, ట్యాబ్ స్పేసెస్ ఎంత ఇంపార్టెంటో పైథాన్ లో నేను మీకు ఆల్రెడీ నేర్పించాను. సో మీరు ఇక్కడ ఏమైనా టైప్ చేస్తే అది ఫార్ లూప్ లో ఉన్న కంటెంట్ అవ్వదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక ట్యాబ్ స్పేస్ మూవ్ చేసి లోపల మీరు ఏం టైప్ చేసినా అది ఫార్ లూప్ లో ఉన్న కంటెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు జే లో ఫస్ట్ 12 తీసుకుంటుంది, దాని తర్వాత 45, దాని తర్వాత 77, దాని తర్వాత 23, దాని తర్వాత 90. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జే ఈ లిస్ట్ ని యాక్సెస్ చేసుకుంటుంది ఫస్ట్. దాని తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని టెంపరరీగా జే లో స్టోర్ చేసి దాంతో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతుంది అనమాట. సో నేను అన్నిటికీ స్క్వేర్స్ క్రియేట్ చేస్తున్నాను. సో జే ఇన్ టూ జే. ఓకే, సో దీన్ని చేసి నేను జస్ట్ దీన్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే, సో దట్స్ ఇట్. దీన్ని రన్ చేసి చూద్దాం. సో ప్రతి నంబర్ తీసుకుని ఇప్పుడు జేలో ఫస్ట్ 12 ఉంటుంది, 12 ఇంటూ 12 144. జేలో నెక్స్ట్ నెక్స్ట్ టైం లూప్ రన్ అయ్యేటప్పుడు 45 ఉంటుంది, 45 ఇంటూ 45 2025. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న ఇంప్రొవైజేషన్ చేస్తాను. ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్స్ అన్ని కలిపి కొత్త లిస్ట్ లో సేవ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయొచ్చు? నేను ఒక కొత్త లిస్ట్ నేమ్ ఇస్తున్నాను, లిస్ట్ టూ. ఓకే, దాన్ని ఎంప్టీ లిస్ట్ గా తీసుకుంటున్నాను. ఓకే, దీని కిందే లిస్ట్ టూ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఒక లిస్ట్ కి ఎలిమెంట్ ఎలా యాడ్ చేస్తాం గైస్, గుర్తుందా? ఓకే, నేను మీకు ఒక ఫంక్షన్ నేర్పించాను లాస్ట్ క్లాస్ లో, అదేంటో చెప్పండి. ఒక ఎలిమెంట్ ని లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ నేర్చుకున్నాం. ఏంటది? లిస్ట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ నేర్చుకున్నాం. వాట్ ఇస్ దాట్? వాట్ ఇస్ దట్ కాల్డ్? డాట్ అపెండ్. ఓకే, వెరీ గుడ్. సో డాట్ అపెండ్ ఇస్తున్నాను. ఓకే, దేన్ని అపెండ్ చేయాలి అంటే జే ఇంటూ జేని అపెండ్ చేయాలి. ఓకే, సో అపెండ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే జే ఇంటూ జే. జేలో ఎవరుంటారు? 12 ఇంటూ 12 ఉంటుంది, దాన్ని ఏమో లిస్ట్ టూ లో అపెండ్ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే మనకి లిస్ట్ టూ క్రియేట్ అవుతుంది. ఓకే, పైన దాన్ని రన్ చేయాలి గైస్. ఓకే, దాని తర్వాత దీన్ని రన్ చేయాలి. ఓకే, డన్. ఇప్పుడు లిస్ట్ టూ నేను మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ లిస్ట్ టూ. సో ఓకేనా? సో దీంతో ఒక లిస్ట్ క్రియేట్ అయింది. ఓకే, అంటే ఒక ఈ దీని దీనిలో వచ్చే అవుట్పుట్ ని నేను ఇంకొక లిస్ట్ లో సేవ్ చేయాలంటే ఫస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత పాత లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్ ని ఇటరేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత దాన్ని ఆ ఎంప్టీ లిస్ట్ లో అపెండ్ చేయాలి. అపెండింగ్ రిజల్ట్స్ ఇన్ న్యూ లిస్ట్. సో ఇంత సర్కస్ చేయాలన్నమాట. ఏదైనా ఒక అవుట్పుట్ ని తీసుకొచ్చి మీరు కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే. ఓకే, సో దీన్ని కూడా నేను పైన పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంత సర్కస్ చేయకుండా వన్ షాట్ లో ఎలా చేయొచ్చో నేర్చుకుందాం. అంటే ఆటోమేటిక్ గా లిస్ట్ ఒకటి క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఇటరేషన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా అన్ని అపెండ్ కూడా అయిపోతాయి. ఓకే, సో చాలా సింపుల్ అనమాట. నేను లిస్ట్ 3 అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏమో మీ లిస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నేను మీకు సింటాక్స్ ఇచ్చేస్తాను. ఓకే, సో లిస్ట్ నేమ్. ఓకే, దాని తర్వాత ఐ పుట్ అండర్ స్కోర్ నేమ్, దట్ ఇస్ బెటర్. ఓకే,
దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఓకే ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం, ఫంక్షనాలిటీ, మీరు మీరు ఏ ఎలిమెంట్ ని పుష్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఉంది కదా ఈ ఎలిమెంట్ ని పుష్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ దాన్ని మెన్షన్ చేయండి, జే ఇంటూ జే. ఓకే దాని తర్వాత ఫార్ కండిషన్, ఫార్ ఐ ఇన్ లిస్ట్ నేమ్. ఓకే సో ఇదేమో లిస్ట్ నేమ్ టు కొత్త కొత్త లిస్ట్, ఇదేమో పాత లిస్ట్, ఏ లిస్ట్ అయితే మీరు ఇటరేట్ చేస్తున్నారు. ఓకే సో ఇప్పుడు దీన్ని నేను కింద మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనమాట. సో బేసిక్ గా జేన్ టు జే కూడా కాదు, సో ఇట్ ఇస్ లైక్ అవుట్పుట్. మీకు ఏ అవుట్పుట్ అయితే కావాలో ఆ అవుట్పుట్ ని మెన్షన్ చేయండి ఫార్ ఐ ఇన్ పాత లిస్ట్ నేమ్. ఓకే సో లెట్స్ క్రియేట్ దిస్. సో లిస్ట్ 3 ఇస్ ఈక్వల్ టు మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, జే ఇంటూ జే. జే ఇంటూ జేని మనం కొత్త లిస్ట్ లో సేవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు జే ఎక్కడ నుంచి తీసుకోవాలని కూడా దానికి చెప్పాలి. సో ఫర్ జే ఇన్ లిస్ట్ 1. ఓకే లిస్ట్ 3 ఒకటి క్రియేట్ చేయి. ఓకే జే ఇంటూ జే అన్న వాల్యూని లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ గా పుష్ చేయి. కానీ ఈ జే ఎక్కడ నుంచి తీసుకుంటున్నారో అది కూడా మీరు చెప్పాలన్నమాట. సో జే ఇంటూ జే అన్నది అవుట్పుట్, దాని తర్వాత ఫార్ లూప్. ఓకే సో అపెండ్ అక్కర్లేదు, కొత్త లిస్ట్ క్రియేట్ చేయక్కర్లేదు, ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయక్కర్లేదు, సో ఏమి చేయక్కర్లేదు, సింగిల్ లైన్ లో అయిపోతుంది. ఫార్మాట్ మాత్రం గుర్తుంచుకోండి, అవుట్పుట్ ఆ జేతో ప్రతి ఎలిమెంట్ మీరేం చేయాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ రావాలి, ఫాలోడ్ బై మీ ఫార్ లూప్ అనమాట. సో ఇక్కడ కోలన్స్, సెమీ కోలన్స్ అవేవి కూడా మనకు అక్కర్లేదు. దీన్ని నేను ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను, మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో నేను ఈ లిస్ట్ ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే సో గాట్ ఇట్. సో లిస్ట్ 3 కూడా సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది చూడండి. ఓకే సో ఇది లిస్ట్ కంప్రహెన్షన్. మ్యామ్ లిస్ట్ కంప్రహెన్షన్ ఎందుకు వాడాలి అంటే దాని ద్వారా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో ఇంత పెద్ద కోడ్ అన్నది కంప్రెస్ అయిపోతుంది. ఓకే సో ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి, ఫోర్ లూప్ రన్ చేయాలి, ప్రింట్ చేయాలి అన్నది ఉండదు, ఒక సింగిల్ లైన్ లో అయిపోతుంది, ఆబ్వియస్లీ కోడ్ లెంత్ తగ్గించడానికి. ఇంకొకటి ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా లిస్ట్ ని, ఓకే దీన్ని నేను ఇంకొకసారి రన్ చేస్తాను ఆగండి, ఇంకోసారి రన్ చేస్తే ఇంకొకసారి వాల్యూస్ అపెండ్ అయిపోయాయి. ఓకే ఇదే నేను ఇంకోసారి రన్ చేస్తాను ఆగండి. సో ఇంకొకసారి వాల్యూస్ అపెండ్ అయిపోయాయి. ఓకే మీరు బై మిస్టేక్ ఈ ఈ సెల్ ని మళ్ళీ మళ్ళీ రన్ చేశారనుకోండి, అపెండ్ అంటే ఏం చేస్తుంది, యాడ్ చేస్తా పోతుంది. ఓకే సో ఇవి ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను మళ్ళీ ఎందుకు యాడ్ చేయాలి అని చెప్పి అది అడగదు. సో మళ్ళీ మళ్ళీ యాడ్ చేసేటప్పుడు మీరేమో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దాంట్లో ఓన్లీ 7 ఎలిమెంట్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు 7 × 3 21 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే సో అది మీకు సమ్టైమ్స్ డిస్అడ్వాంటేజ్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ అపెండ్ చేయటం. ఓకే అపెండ్ చేసే వాల్యూస్ మారవు, వాల్యూస్ అవే సేమ్ ఉంటాయి. కానీ మీరు ఇది ఈ సెల్ ని బై మిస్టేక్ ఇంకొకసారి రన్ చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ అపెండ్ అయిపోతాయి. కానీ ఈ లిస్ట్ కంప్రహెన్షన్ అలా కాదు, దీన్ని ఎన్నిసార్లు రన్ చేసి ఎన్నిసార్లు లిస్ట్ 3 చూసినా అదే అవుట్పుట్ వస్తుంది. ఓకే ఎందుకంటే ప్రతిసారి మీరు దీన్ని రన్ చేసినప్పుడు ఒక లిస్ట్ ని క్రియేట్ చేసి ఆ లిస్ట్ లో వాల్యూస్ ని పుష్ చేస్తుంది అనమాట. సో ఈ ఈ మిస్టేక్ ని అవాయిడ్ చేయడానికి మీ కోడ్ లెంత్ ని తగ్గించడానికి మనం లిస్ట్ కంప్రహెన్షన్ వాడతాం. ఓకే సో ఇది ఒకసారి చూడండి, ఐ వెయిట్ లైక్ 2 to 3 minutes.
ఓకే గైస్, ఓకే. సో లిస్ట్ కంప్రహెన్షన్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ లిస్ట్ కంప్రహెన్షన్ నేర్చుకున్నారు. ఓకే, సో లిస్ట్ నేమ్ ఉండాలి, అంటే మీరు కొత్త లిస్ట్ ఏ లిస్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో లిస్ట్ నేమ్ ఉండాలి. ఓకే, అవుట్పుట్ ఉండాలి. దాని తర్వాత ఫార్ లూప్ ఉండాలి. ఓకే, సో నేను మీకు ఇంకొక డెమో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఏమో నేమ్స్. ఓకే, దాని తర్వాత నేమ్స్ అని ఒక ఇది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నాకేం పైన నేమ్స్ అని ఒక లిస్ట్ ఇస్తున్నాను. సో జ్వలిత. ఓకే, సో ఉజ్వల్, రాజేష్, కార్తీక్, జేమీ, ఎట్సెట్రా. సో ఇలా కొన్ని నేమ్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఇది నా వన్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, సి, సో అవి నేమ్స్ కాబట్టి కోట్స్ లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు వీటితో పాటు ఈ ఈ ప్రతి ప్రతి నేమ్ కూడా నేను హాయ్ జ్వలిత, హాయ్ ఉజ్వల్, హాయ్ రాజేష్, హాయ్ కార్తిక్, హాయ్ జేమీ అని చెప్పి నేను సేవ్ చేయాలన్నమాట. ఓకే, సో నేమ్స్ అండర్స్కోర్ హెచ్ విత్ హాయ్, ఇది నా లిస్ట్ నేమ్ అనుకుందాం. ఎలా క్రియేట్ చేస్తారు? సో ఇప్పుడు నేను ఎలిమెంట్ ఐ తీసుకున్నాను, మీరు ఏ ఎలిమెంట్ నేమ్ అయినా తీసుకోవచ్చు గైస్, పాయింట్ అవుట్ చేయడానికి ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఐతో పాటు నేమ్తో పాటు ఏం యాడ్ చేయాలి? సో ప్లస్ యూస్ చేయొచ్చు, మీరు రెండు స్ట్రింగ్స్ ని కలపడానికి ప్లస్ యూస్ చేయొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్ హాయ్ పెట్టాలి, హాయ్తో పాటు మీరు నేమ్ ని యాడ్ చేస్తారు. నేమ్ ఏమో ఐలో ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎక్కడ మీరు మెన్షన్ చేస్తారంటే ఫర్ ఐ ఇన్ నేమ్స్. ఓకే, అంటే నేమ్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడానికి ఐ అన్న టెంపరీ వేరియబుల్ వాడుతున్నారు. సో ఫస్ట్ టైం ఈ లూప్ అన్నది రన్ అయ్యేటప్పుడు ఐలో జ్వలిత ఉంటుంది. ఓకే, హాయ్ ప్లస్ ఐ అన్నది నాకు దీనిలో పుష్ అవుతుంది, అంటే హాయ్ ప్లస్ జ్వలిత అన్నది పుష్ అవుతుంది అనమాట. ఓకే, హాయ్ పక్కన స్పేస్ కూడా ఇద్దాం, అప్పుడు ఎలిజిబుల్ గా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో ఒకసారి నేమ్స్ అండర్ స్కోర్ హాయ్ అని కూడా వ్యూ చేద్దాం. సో ఓకే, సో హాయ్ జ్వలిత, హాయ్ ఉజ్వల్, హాయ్ రాజేష్, హాయ్ కార్తీక్, హాయ్ జేమీ. సో ప్రతి దానికి ముందు హాయ్, దాంతో పాటు ఈ ఐలో ఉన్న వాల్యూస్, ఐలో ఫస్ట్ జ్వలిత అంటే జ్వలిత, దాని తర్వాత ఉజ్వల్ ఉంటుంది, దాని తర్వాత రాజేష్ ఉంటుంది, దాని తర్వాత కార్తీక్ ఉంటుంది, దాని తర్వాత జెమి ఉంటుంది. ఓకే, సో అందుకని హాయ్తో హాయ్ జ్వలిత, హాయ్ ఉజ్వల్, హాయ్ రాజేష్ అని చెప్పి వచ్చింది. ఇది మీ అవుట్పుట్ పార్ట్ గైస్, ఇది మొత్తం. ఓకే, హైలైట్ చేసిందంతా అవుట్పుట్ పార్ట్ అనమాట. ఇదేమో మీ ఫార్ లూప్. ఓకే, సో ఈ పాటికి ఫార్ లూప్ అంటే ఏంటో ఫెమిలియర్ అయి ఉంటుంది అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఓకే, సో ఇది ఒక ఫార్మెట్. ఓకే, దిస్ ఇస్ ఫైన్, దీన్ని కూడా నేను పైన పెట్టేసుకుంటాను. సో లిస్ట్ కంప్రహెన్షన్, డెమో 2. ఓకే, ఫైన్, యప్, లెట్స్ రన్ దిస్. ఎస్, యు గాట్ ది అవుట్పుట్. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీకు లిస్ట్ కంప్రహెన్షన్ లో టైప్ 2 చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఆ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక లిస్ట్ లోకి వెళ్ళాలి. అంటే మీరు బేసిక్ గా ఏం చేస్తారు, ఇఫ్ కండిషన్ పెడతారు. ఓకే, సో ఇప్పుడు పైన ఉన్న ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్. ఓకే, నేమ్ మార్చి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ 4 అనుకుందాం, లిస్ట్ 4.అపెండ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 12, 45, 77, 23, 90, 44, 23 అన్న నంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిల్లో గ్రేటర్ దెన్ 50 ఉన్న నంబర్స్ మాత్రమే నాకు స్క్వేర్ అవ్వాలి. ఓకే, లెస్ దెన్ 50 ఉన్నవన్నీ ఇగ్నోర్ అయిపోవాలి. ఓకే, దానికి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఫార్ లూప్ లో రన్ చేసి దీని లోపల మీరు ఏం పెడతారంటే ఒక కండిషన్ పెట్టాలి. ఓకే, అంటే
జే లో ఉన్న ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 50 అయితే మాత్రమే దాన్ని అపెండ్ చేయి అని చెప్పి చెప్పాలి కదా. సో దాన్ని ఏం చేస్తారంటే ఫర్ లూప్లోకి ఇఫ్ కండిషన్ పెడతారు అంతే కదా. సో ఇఫ్ జే ఇస్ గ్రేటర్ దెన్ 50 అయితే ఓకే లిస్ట్ 4 లో దాన్ని జే ఇంటూ జేగా అపెండ్ చేయి ఓకే. దాని తర్వాత లిస్ట్ 4 ని డిస్ప్లే చేయి ఓకే. సో ఇది ఏంటంటే ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లిస్ట్ 1 12 అనే ఎలిమెంట్ తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత 12 ఏమో గ్రేటర్ దెన్ 50 కాదని చెక్ చేస్తుంది. గ్రేటర్ దెన్ 50 అయితే దాన్ని స్క్వేర్ చేసి అపెండ్ చేస్తుంది, లేకపోతే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే ఇఫ్ కండిషన్ ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 45 ఉంటుంది, 45 గ్రేటర్ దెన్ 50 చెక్ చేస్తుంది ఓకే. 45 గ్రేటర్ దెన్ 50 కాకపోతే మళ్ళీ లోపల ఉన్నది ఇఫ్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంది. ఈసారి 77 తీసుకుంటుంది, 77 గ్రేటర్ దెన్ 50 అని చెక్ చేస్తుంది కండిషన్. ఓకే ఎందుకంటే జేలో 77 ఉంటుంది కాబట్టి ఓకే. సో అది గ్రేటర్ దెన్ 50 కాబట్టి దాన్ని అపెండ్ చేస్తుంది. సో ఇదేమో ఒక ఇఫ్ కండిషన్ అనమాట. అంటే అన్ని నంబర్స్ కి నాకు నేను స్క్వేర్ నేను సేవ్ చేయకుండా గ్రేటర్ దెన్ 50 ఉన్న నంబర్స్ కు మాత్రం నేను స్క్వేర్ అన్నది సేవ్ చేస్తున్నాను. దానికోసం ఒక ఇఫ్ కండిషన్ వాడుతున్నాను ఓకే. గ్రేటర్ దెన్ 50 అయితే మాత్రమే దాన్ని స్క్వేర్ చేసి అపెండ్ చేయి అన్నది నా ఒక కండిషన్ ఓకే. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఓన్లీ 2 నంబర్స్ వచ్చాయి. అవి 2 నంబర్స్ ఏంటంటే 77 స్క్వేర్, ఇంకోటి ఏమో 90 స్క్వేర్ ఓకే, 8100 అని వచ్చింది ఓకే. ఎందుకంటే అవి రెండు మాత్రమే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి అవి రెండు మాత్రమే స్క్వేర్ అయ్యి అపెండ్ అవుతున్నాయి ఓకే. ఇప్పుడు ఈ 3 లైన్స్ ని కూడా మీరు లిస్ట్ కంప్రహెన్షన్ ద్వారా సింగిల్ లైన్ లో రాయొచ్చు ఓకే. సో ఇప్పుడు అది ఎలా చేయాలో నేర్చుకోండి ఓకే. సో నేను ఫుల్ గా డిలీట్ చేసేస్తున్నాను, అది మనకి అన్వాంటెడ్ కాబట్టి ఓకే. సో సింపుల్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకేం కావాలి, జే ఇంటూ జే, అది మారదు. ఎక్కడి నుంచి ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఫర్ జే ఇన్ లిస్ట్ 1 ఓకే, అది కూడా మారదు ఓకే. సో పైన చేసిందంతా మనకి కింద కూడా డిట్టోగా చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకు ఒక ఇఫ్ కండిషన్ ఉంది, అంటే జే అన్నది గ్రేటర్ దెన్ 50 అయితే మాత్రమే జే ఇంటూ జే అవ్వాలి, లేకపోతే వద్దు. ఆ కండిషన్ ని మీరు లాస్ట్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇఫ్ జే ఇస్ గ్రేటర్ దెన్ 50 ఓకే. సో ఫస్ట్ ఏమో నేను ఇక్కడ మీకు సింటాక్స్ రాస్తాను, ఎందుకంటే నోట్స్ సెండ్ చేయాలి కదా. సో హ్యాష్ ట్యాగ్ న్యూ లిస్ట్ ఓకే ఇస్ ఈక్వల్ టు మీకు కావాల్సిన అవుట్పుట్. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1 ఓకే, ఏదో ఒక లిస్ట్. దాని తర్వాత మీరు కండిషన్ పెట్టుకోవచ్చు ఓకే. సో ఇఫ్ కండిషన్ అన్నది మీరు లాస్ట్ లో పెట్టుకోవచ్చు ఓకే. సో నేను ఒకసారి బ్రాకెట్ బ్రాకెట్స్ జస్ట్ యూస్ చేస్తాను, మీరు కన్ఫ్యూజన్ ఉండకూడదు అన్న దానికోసం ఓకే. సో అవుట్పుట్ మీ ఫర్ కండిషన్, మీ ఫర్ లూప్ సారీ, ఫాలోడ్ బై యువర్ ఇఫ్ కండిషన్, దట్స్ ఆల్ ఓకే. సో అవుట్పుట్ పార్ట్ ఏమో ఇక్కడ జే ఇన్ టు జే, ఫర్ లూప్ ఏమో ఇక్కడ ఉంది ఓకే, ఇఫ్ కండిషన్ ఏమో ఇక్కడ ఉంది. నేను హైలైట్ చేస్తున్నది ఫాలో అవుతున్నారు కదా, స్క్రీన్ కనపడుతుంది కదా ఓకే. సో దీన్ని రన్ చేస్తే కూడా మీకు సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. కానీ పైన 2 to 3 లైన్స్ తో రన్ చేసిన దాన్ని మీరు సింగిల్ లైన్ తో అచీవ్ చేయొచ్చు ఓకే. గాట్ ఇట్? సేమ్ అవుట్పుట్ ఓకే. సో పోనీ లిస్ట్ 5 ఏదో ఒక డిఫరెంట్ వేరియబుల్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ అపెండ్ అయి ఉంటాయి మ్యామ్ అని చెప్పి మీరు ఆల్గీ చేస్తారు ఓకే. సో లిస్ట్ 5 రన్ చేసి చూపిస్తాను ఓకే. సో యూల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ ఓకే. సో లాస్ట్ లో మీరు ఇఫ్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు ఓకే. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ వే ఆఫ్ డూయింగ్ లిస్ట్ కంప్రహెన్షన్. సో ఐ జస్ట్ పుట్ ద హెడ్డింగ్ లిస్ట్ కంప్రహెన్షన్ విత్ కండిషన్ ఓకే. సో ఇక్కడ సింటాక్స్ ఉంది, ఇది నేను సెండ్ చేస్తాను, సింటాక్స్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి.
So take a minute to look at the program, then we'll continue after 2 minutes, okay? I'll wait. So let us continue, guys. So list comprehension ni inkokalaga ela raayochu. So first emo meeku kavalsina output to for loop. Okay, second type emo meeku kavalsina output to for loop. Dantho paatu if condition kuda meer pettochu. Okay. So ippudu nenu em cheyalanukuntunnanante oka if else condition pettocha ani cheppi nenu try chestanu anamata. Okay. So question entante అన్మ్యూట్ మై సెల్ఫ్ ఆల్రెడీ అన్మ్యూట్ లోనే ఉందిగా. ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 50 కంటే గ్రేటర్ గా ఉన్న నంబర్స్ అన్ని స్క్వేర్ అవ్వాలి. ఓకే 50 కంటే లెస్ గా ఉన్న నంబర్స్ స్క్వేర్ అవ్వకుండా జస్ట్ ఆ నంబర్స్ నంబర్స్ గానే ఉండిపోవాలి. ఓకే నంబర్స్ గానే ఆ లిస్ట్ లో సేవ్ అవ్వాలి కాకపోతే. ఓకే సో దీన్ని ఇప్పుడు ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ మీరు పెట్టచ్చు అంటే ఎస్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో నేను మీకు నేర్పిస్తాను. సో లిస్ట్ 6, జస్ట్ ఏదో ఒక లిస్ట్ నేమ్ మీ ఇష్టం. ఓకే సో లిస్ట్ 6 అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు నేను మీకు సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ పైన రాస్తాను. సో ఓకే సో న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. ఓకే సో ఇక్కడేమో బాడీ ఆఫ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఏముంటుందో అది ఉండాలి ఫస్ట్. దాని తర్వాత ఇఫ్ అనే కీవర్డ్ ఉండాలి. ఓకే దాని తర్వాత ఎల్స్ కీవర్డ్ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ కండిషన్ ఫస్ట్ వస్తుంది, చూసారా అబ్జర్వ్ చేసారా? బాడీ ఆఫ్ ఎల్స్. ఓకే దాని తర్వాత ఫర్ లూప్ రావాలన్నమాట. ఓకే సో బాడీ ఆఫ్ ఇఫ్, ఇఫ్ ఇఫ్ అన్న కండిషన్ రావాలి, ఎల్స్ బాడీ ఆఫ్ ఎల్స్, దాని తర్వాత ఫర్ లూప్. ఓకే సో నేను మీకు జస్ట్ ఇక్కడ ఒక సెల్ క్రియేట్ చేసి ఒక ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తామో చెప్తాను మీకు, ఆల్రెడీ వచ్చు బట్ ఎనీవే. ఓకే సో బేసిక్ గా ఫర్ ఐ ఇన్ లిస్ట్ 1, ఓకే లిస్ట్ 1 లోన ప్రతి ఎలిమెంట్ తీసుకుని ఏదో ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేద్దాం. సో లిస్ట్ 6 అని క్రియేట్ చేద్దాం. ఓకే డాట్ అపెండ్ అంటే బేసిక్ గా మనం ఎలా రాస్తాం దాన్ని సింగిల్ లైన్ లో ఎలా రాయొచ్చు అని చెప్పి నేర్చుకుందాం. ఓకే సో ఇప్పుడు దీంట్లో మీరు ఇఫ్ కండిషన్ పెట్టాలి. సో ఓకే సో ఇఫ్ జే ఈస్ గ్రేటర్ దెన్, సో ఐ తీసుకున్నాము. ఓకే ఐ ఈస్ గ్రేటర్ దెన్ 50, ఐ గ్రేటర్ దెన్ 50 అయితే ఏం అపెండ్ చేయాలి మీరు? ఓకే జస్ట్ మినిట్, ఎస్ ఇంకొక ఇంటెంటేషన్ లోపల వస్తుంది. ఓకే ఐని ఐ ఇంటూ ఐగా అపెండ్ చేయండి. ఓకే లేకపోతే నేనేం చేయాలంటే ఎల్స్ ఓకే లిస్ట్ 6 లో ఏం అపెండ్ చేయాలి, ఓన్లీ నంబర్ అంటే ఓన్లీ ఐని మాత్రం అపెండ్ చేయి. ఓకే సో గ్రేటర్ దెన్ 50 అయితే దాన్ని డబుల్ చేసి స్క్వేర్ చేసి ఆ నంబర్తో ఆ నంబర్నే మల్టిప్లై చేసి అపెండ్ చేయి, లేకపోతే అది గ్రేటర్ దెన్ 50 కాకపోతే ఓన్లీ ఐని మాత్రం అపెండ్ చేయి. సో మీరు ఇలా చేస్తే మీకు 12, 45 అలాగే ఉంటాయి. 77 మాత్రం 5229 అని 5929 అని మారిపోతుంది. 23 అలాగే ఉంటుంది. 90 మాత్రం 8100గా మారిపోతుంది. మళ్ళీ 44, 23 కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే సో ఇలా నేను ఇప్పుడు అపెండ్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి క్వశ్చన్ ఒకసారి సరిగ్గా వినండి. ఒక నంబర్ 50 కంటే పెద్దదైతే
దాని స్క్వేర్ అన్నది లిస్ట్ లో సేవ్ అవ్వాలి. 50 కంటే చిన్నది అయితే ఆ నంబర్ అలాగే సేవ్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అచీవ్ చేయటం ఎలా? ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఫస్ట్ ఇటరేట్ చేయాలి. గ్రేటర్ దెన్ 50 అని చెక్ చేస్తుంది. గ్రేటర్ దెన్ 50 అయితే ఐ ఇన్ టు ఐ ని అపెండ్ చేస్తుంది, లేకపోతే ఐ ని అపెండ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పైన ఒకసారి చూడండి, దాన్ని కంపేర్ చేస్తూ నేను ఇప్పుడు కింద మీకు రాస్తానన్నమాట. ఫస్ట్ ఏం రావాలంటే బాడీ ఆఫ్ ఇఫ్ కదా. ఓకే, సో బాడీ ఆఫ్ ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ లోపల ఉండేదంతా బాడీ ఆఫ్ ఇఫ్. మనకి ఇక్కడ బాడీ ఆఫ్ ఇఫ్ లో ఏముంది, లిస్ట్ 6 డాట్ అపెండ్ ఐ ఇంటూ ఐ అని ఉంది. ఓకే, మనం అపెండ్ ఫంక్షన్ లిస్ట్ కంప్రహెన్షన్ లో వాడక్కర్లేదు. ఏ లిస్ట్ లో అపెండ్ చేయాలో దానికి చెప్పక్కర్లేదు. ఓకే, ఆల్రెడీ లిస్ట్ నేమ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కాబట్టి. సో ఏది బాడీ ఆఫ్ ఇఫ్ నుంచి మీరు తీసుకోవాలంటే, ఏదైతే మీరు అపెండ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. సో కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పార్ట్ బాడీ ఆఫ్ ఇఫ్ అయిపోయింది. దాని తర్వాత ఇఫ్ కీవర్డ్ వాడాలి. ఓకే, సో అది కూడా నేను టైప్ చేస్తాను, ఇఫ్. ఓకే, ఇప్పుడు ఇఫ్ వాడిన తర్వాత ఇఫ్ కండిషన్ మెన్షన్ చేయాలి. సో సో ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ లో ఉన్న కండిషన్ ఏంటి గైస్? ఇది ఫుల్ గానే ఇఫ్ కండిషన్. ఓకే, సో దాన్ని కాపీ చేసి నేను ఇఫ్ కండిషన్ మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా అర్థమైందా? బాడీ ఆఫ్ ఇఫ్, ఇఫ్ కండిషన్. బాడీ ఆఫ్ ఇఫ్ అంటే మీరు ఏదైతే అపెండ్ చేయాలనుకుంటున్నారో లిస్ట్ లో, ఓకే, దాన్ని మాత్రం యూస్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఈ బాడీకి ముందు ఆ కండిషన్ ఫుల్ గా రాయాలి. ఓకే, ఫాలోడ్ బై, ఓకే, ఇప్పుడు బాడీ ఆఫ్ ఇఫ్ అయిపోయింది, ఇఫ్ కండిషన్ అయిపోయింది. దీన్ని కూడా బ్రాకెట్ లో పెడతాను, సో మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎల్స్ అనే కీవర్డ్ వాడమంటున్నాడు. సో అది అలాగే టైప్ చేయండి, అయిపోయింది. బాడీ ఆఫ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు ఐ ఇంటూ ఐ కాకపోతే, గ్రేటర్ దెన్ 50 కాకపోతే మీరు ఎల్స్ లో ఏం రాస్తారో చూడండి. ఐ ని మాత్రం అపెండ్ చేస్తున్నాం, ఓన్లీ ఆ నంబర్, ఆ నంబర్ ని అలాగే అపెండ్ చేస్తున్నాం. సో నేను కూడా ఓన్లీ ఐ మాత్రమే రాసుకుంటాను ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఫార్ లూప్ అన్నాడు అనమాట. ఫార్ లూప్ ఎక్కడుంది గైస్? ఎట్ ద టాప్ ఆఫ్ యువర్ కోడింగ్. ఓకే, సో జస్ట్ నేను టైప్ చేసేస్తాను అంతే. ఓకే, సో బాడీ ఆఫ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల ఏముంది, ఐ ఇంటూ ఐ మాత్రమే ఉంది. మన అపెండ్ ఫంక్షన్ వాడక్కర్లేదు, ఆటోమేటిక్ గా అపెండ్ అయిపోతుంది. అదే లిస్ట్ కాంప్రహెన్షన్ ఉన్న వన్ ఆఫ్ ది గ్రేటర్ క్వాలిటీ. ఓకే, గ్రేటర్ గ్రేటర్ ప్రాపర్టీ. ఓకే, సో ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు ఏ లిస్ట్ నేమ్ అయితే ఇస్తే ఆ లిస్ట్ నేమ్ లోకి ఆటోమేటిక్ గా అపెండ్ అయిపోతుంది. సో అందుకని నేను అపెండ్ కానీ ఏ లిస్ట్ లో అపెండ్ చేయాలన్నది కానీ మెన్షన్ చేయను. ఓకే, సో మిగతాది ఏంటి? ఐ ఇంటూ ఐ కదా, దాన్ని మాత్రం యూస్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మీ ఇఫ్ కండిషన్ ఏంటో చెప్పాలి దానికి. సో ఇఫ్ కండిషన్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఒకసారి కంపారిజన్ చూడండి, ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఎల్స్ కీవర్డ్ పెట్టమన్నాడు. సో ఎల్స్ కీవర్డ్ అలాగే కాపీ పేస్ట్ చేసి కీవర్డ్ మాత్రం పెడుతున్నాను, ఇంకో కండిషన్ లేదు. సో ఓన్లీ ఎల్స్ కీవర్డ్. దాని తర్వాత బాడీ ఆఫ్ ఎల్స్. ఓకే, ఎల్స్ లో ఏం ఏం బాడీ ఉంది అపెండ్ లో? ఐ మాత్రమే ఉంది. సో ఐ మాత్రం యూస్ చేస్తున్నాను. ఫైనల్ గా మీ ఫార్ లూప్ పెట్టి లిస్ట్ ని క్లోజ్ చేయమన్నాడు. సో ఫార్ లూప్ ఇక్కడ నుంచి తీసుకుని నేను క్లోజ్ చేశాను అనమాట. ఓకే, సో దీన్ని రన్ చేసిన, దాన్ని రన్ చేసిన ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, సో నేను ఇక్కడ దీని ముందు ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను. లిస్ట్ 6 అని క్రియేట్ చేసుకుంటాను. సో మనకి మన లిస్ట్ కంప్రహెన్షన్ వాడేటప్పుడు ఎంప్టీ లిస్ట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను లూప్ నుంచి బయటకు వచ్చి నా లిస్ట్ 6 ని మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, దాని తర్వాత ఇదే విధంగా క్రియేట్ అయిన లిస్ట్ 7 ని కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. అబ్జర్వ్ చేశారంటే రెండు అవుట్పుట్స్ సేమ్ గా ఉంటాయి. ఓకే, సో 12:45 ఇది మాత్రం స్క్వేర్ అయింది, 23 అలాగే ఉంది, ఇది మాత్రం స్క్వేర్ అయింది, 44 అలాగే ఉంది, 23 మాత్రం, 23 కూడా అలాగే ఉంది. ఓకే, సో సేమ్ మీరు దీన్ని ఇక్కడ కూడా అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ప్రింట్ లిస్ట్ 7. ఓకే, సో చూడండి. ఓకే, సేమ్ అవుట్పుట్ వచ్చిందా? సో ఇక్కడ ఫార్ పెట్టి ఇఫ్ పెట్టి ఇఫ్ లో కంటెంట్ పెట్టి ఎల్స్ పెట్టి ఎల్స్ లో ఉన్న కంటెంట్ పెట్టి, సో ఇక్కడ 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ 7 లైన్స్ లో రాసింది. ఇక్కడ మనం జస్ట్ 2 లైన్స్ లో కంప్లీట్ చేసాం అనమాట.
సో ఇదే మీరు లిస్ట్ కంప్రహెన్షన్ వాడితే మీకు ఉన్న అడ్వాంటేజ్. దీనికోసం నేను ఇంత టైం డెడికేట్ చేసి మీకు ఎందుకు టీచ్ చేస్తున్నానంటే, వెబ్ స్క్రాపింగ్లో ఇది మీరు యూస్ చేస్తారు. ఓకే, సో లిస్ట్ కాంప్రహెన్షన్ కొంచెం మాస్టరీ ఉండాలి, దాని మీద పట్టు ఉండాలి. ఓకేనా? సో ఇంకొకసారి ఒక 2 మినిట్స్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ కూడా చూడండి. పైన ఉన్న ప్రోగ్రామ్ని కింద ఉన్న సింగిల్ లైన్ని కంపేర్ చేయండి ఒకసారి. ఓకే, సో టేక్ 2 మినిట్స్. Okay, let's continue, boys and girls. Let's continue. So, list comprehension ante successful ga list comprehension complete cheskunnam. So, list functions last class lo teeskunnanu. So, vatini okasari revise cheyandi. List comprehension kuda full ga copy cheskuni, please practice using list comprehensions. Okay, so next nenu meeku tuple ante ento cheptanu. Okay. సో జస్ట్ ఒక హెడ్డింగ్ క్రియేట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ హెడ్డింగ్ అని ప్రెస్ చేస్తే అది హెడ్డింగ్ అయిపోతుంది. ఓకే, ఫైన్. సో జస్ట్ దాన్ని మళ్ళీ రన్ చేస్తే సో మీకు ఒక బోల్డ్ హెడ్డింగ్ క్రియేట్ చేయవచ్చు. జస్ట్ ఒక సెల్ తీసుకుని ఏదో ఒకటి టైప్ చేసి ఇక్కడ దాని టైప్ మార్చండి, హెడ్డింగ్గా మారుస్తే మీకు అది హెడ్డింగ్ అయిపోతుంది. ఓకే, సో మీరు హెడ్డింగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు జూపైటర్ నోట్బుక్లో. ఓకే, సో ఇక్కడ కూడా హెడ్డింగ్ పెడదాం. ఓకే, సో దీని ముందు ఒకటి ప్రెస్ చేసి దీన్ని పైకి పుష్ చేసి సో మీకు ఇంటర్ఫేస్ అలవాటు అవుతుందని నేను ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, సో ఐ జస్ట్ పుట్ లిస్ట్ కాంప్రహెన్షన్ దీన్ని రన్ చేస్తే మీకు బ్యూటిఫుల్ హెడ్డింగ్ బోల్డ్ లెటర్స్లో క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఆల్ గుడ్. సో ఒక కలెక్షన్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. కలెక్షన్ పేరు ఏంటంటే లిస్ట్. సో అది మల్టిపుల్ వాల్యూస్ని, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న హెటిరోజీనియస్ వాల్యూస్ని అక్సెప్ట్ చేస్తుంది. దాంట్లో ఒక స్ట్రింగ్ ఉండొచ్చు, ఒక నంబర్ ఉండొచ్చు, ఇవి రెండు కూడా కలిసి రావచ్చు. సో ఇట్ డజంట్ మైండ్ ఇట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే లిస్ట్ అనేవి మ్యూటబుల్, అంటే ఒక లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మీరు మోడిఫై చేయొచ్చు, ఒకటి యాడ్ చేయొచ్చు, ఒకటి రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ దాని మీద పెర్ఫామ్ చేయొచ్చు. సో ఒక లిస్ట్ని మీరు టోటల్గా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ మ్యూటబుల్. ఓకే, సో ఇవి రెండు లిస్ట్ కింద చూసాం. ఓకే, ఇప్పుడేమో ఒక లిస్ట్ని ఒక లిస్ట్లో ఎలిమెంట్ ఎలా అపెండ్ చేయాలి, ఎలిమెంట్ ఎలా రిమూవ్ చేయాలి, సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్లో ఎలా చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా చేయాలి, మినిమం మాక్సిమం వాల్యూస్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం. ఈ క్లాస్లో లిస్ట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ లిస్ట్ కంప్రహెన్షన్. ఓకే, సో అది కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేసుకున్నాం. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. వీల్ గో అహెడ్ విత్ అదర్ కలెక్షన్స్ వీ హ్యావ్. వీ గాట్ టపుల్, డిక్షనరీ అండ్ సెట్. దీని మీద ఒక ఓవర్ వ్యూ చూసేసి ఓకే, సో ఇఫ్ టైం పర్మిట్స్ నంపై ఇంట్రో ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మనం న్యూమరికల్ పైథాన్. ఓకే, సో దాని గురించి చూద్దాం. సో న్యూమరికల్ పైథాన్ ఫాలోడ్ బై పాండాస్, పాండాస్ ఫాలోడ్ బై వెబ్ స్క్రాపింగ్. సో అలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి.
further classes low. So let's get started. Okay, let's continue. Let's resume the learning. Okay, so tuple. టపుల్ అంటే ఏంటి? సో టపుల్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి గైస్. ఓకే, సో దీని కింద ఒక మార్క్ డౌన్ కూడా పెట్టుకుందాం. ఓకే, సో లెట్స్ జస్ట్ టైప్. సో టపుల్ అన్నది హోమోజీనియస్, సారీ హెటరోజీనియస్. ఓకే, మళ్ళీ ఒక టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే దీనిలో అపెండ్ చేయటం, ఇన్సర్ట్ చేయటం అలాంటిది ఏమి ఉండదు. సో టపుల్ క్రియేట్ చేస్తే దాన్ని మనం చేంజ్ చేయలేము, దే ఆర్ నాట్ చేంజబుల్. మరి ఎలాంటి ఫంక్షన్స్కి మనం ఇది వాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో పాస్వర్డ్స్ చేంజ్ చేయకూడదు. కాస్త కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఎవరు ఎవరు యాక్సెస్ చేసుకోగలిగినా దాన్ని ఎవరు చేంజ్ చేయకూడదు అనుకుందాం. సో అలాంటి కేసెస్లో మనం టపుల్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దే ఆర్ హెట్రోజీనియస్ అండ్ దే ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, సో దీని గురించి చూద్దాం. ఒక టపుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఒక లిస్ట్కి మనం ఎలిమెంట్స్ని స్క్వేర్ బ్రాకెట్ మధ్యలో పెడితే అది లిస్ట్ మ్యామ్ అని అన్నాం కదా, అలాగే ఇప్పుడు ఏదో ఒక టపుల్ టపుల్ వన్ అని క్రియేట్ చేస్తాను నేను, టప్ వన్. ఓకే, సో మీరు ఎలిమెంట్స్ని పెరాంథసిస్ లోపల పెడితే దాన్ని టపుల్ అంటాం, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో అక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ పెరాంథసిస్, అంతే. సో 1, 6, 8, 4, 9, 11. ఓకే సార్, కొన్ని ర్యాండమ్ నంబర్స్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో టపుల్ కూడా హోమో హెట్రోజీనియస్ అని చెప్పాను, సో అందుకని కిల్లర్ 89, జస్ట్ ర్యాండమ్ వాల్యూస్. ఓకే, హీరో. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇట్ హ్యాస్ నో ప్రాబ్లమ్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, సో ఐ కెన్ ఆల్సో పుట్ 8.0, 8.5, లైక్ దాట్. ఓకే, సో మళ్ళీ టపుల్ని రీక్రియేట్ చేశాను నేను. ఓకే, సో ఇలా మీరు హెట్రోజీనియస్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, దీన్ని ఒక వన్స్ ఒక టపుల్ వన్ అన్నది క్రియేట్ అయిపోతే దాన్ని మీరు మాడిఫై చేయడానికి ఉండదు గైస్. ఓకే, సో మీరు డాట్ అపెండ్ కానీ, డాట్ ఇన్సర్ట్ కానీ, ఓకే, సో డెలిట్ కానీ, క్లియర్ కానీ, అవి ఏ ఫంక్షన్స్ కూడా మీరు టపుల్లో అప్లై చేయలేరు. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ బిట్వీన్ పరాంథసిస్. ఓకే, కానీ మీరు సార్ట్ చేయొచ్చు. సార్ట్ చేయాలంటే దెర్ ఆర్ లైక్ ఫ్యూ కండిషన్స్. మీరు సార్ట్ చేసేటప్పుడు సార్టెడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ వాడతారు. ఓకే, సార్టెడ్ అంటే ఏంటంటే, కొత్త టపుల్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో పాత టపుల్ యూస్ చేసుకుని కొత్త టపుల్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టపుల్ వన్ డాట్ సార్ట్ అని పెడుతున్నాను. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను. హ్యాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్ సార్ట్, అంటే టపుల్ అన్నది సార్ట్ని అక్సెప్ట్ చేయదు. ఎందుకు అక్సెప్ట్ చేయదు అంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ వన్ అంటే, ఫస్ట్ ఎలిమెంట్ ఈ టపుల్ వన్ అనేది డిలీట్ అయ్యేదాకా ఫస్ట్ ఎలిమెంట్ వన్నే, లాస్ట్ ఎలిమెంట్ 8.5ఏ. దాన్ని మార్చడానికి ఉండదు, దాని ప్లేసెస్ని ఇండెక్స్ని చేంజ్ చేయడానికి ఉండదు, మీరు దాన్ని దాంట్లో యాడ్ చేయడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అపెండ్ కూడా చూపిస్తాను. సో అపెండ్ అన్న ఫంక్షన్ కూడా దానికి లేదు. ఓకే, 56, ఒకసారి మీరు టపుల్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, సో అపెండ్ కూడా ఉండదు గైస్. సో మీరు ఏం చేంజ్ చేయడానికి లేదు దాంట్లో. కానీ మీరు సార్ట్ చేసి ఇంకొక కొత్త లిస్ట్లో పెట్టుకోవచ్చు. అది ఎలాగంటే, టపుల్ టూ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సార్టెడ్ ఆఫ్ టపుల్ వన్. ఓకే, సో ఇది మీరు రన్ చేస్తే, ఓకే, యా కిల్లర్ ఉంది కదా ఇక్కడ, సో ఇవి రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఐ రీరన్ దిస్. ఓకే, సో ఇప్పుడు టపుల్ టూని ఒకసారి డిస్ప్లే చేసి చూడండి. ఓకే, చేంజ్ అవుతుంది, బానే. ఓకే, ఎందుకు సార్టే సేవ్ అవుతుందంటే, మనం ఇక్కడ సార్ట్ చేసినవన్నీ టపుల్ టూలో సేవ్ చేసాం కాబట్టి. ఓకే, లేకపోతే మీకు చేంజెస్ ఏవి కూడా మీకు సేవ్ అవ్వు. సో టపుల్ టూ అనేది కొత్త టపుల్, పాత టపుల్ని మీరు సార్ట్ చేయలేదు. మ్యామ్ పాత టపుల్ ఒకవేళ సార్ట్ అయిపోయి ఉంటే చూపిస్తాను. ఓకే,
సో ఐ రన్ దిస్. చూసారా ఏది కూడా సార్ట్ అవ్వలేదు. పాత టపుల్ అలాగే ఉంటుంది, దాన్ని మీరు చేంజ్ చేయలేరు. కానీ మీరు సార్ట్ చేసి ఆ చేంజెస్ని టపుల్ టూలో సేవ్ చేసుకుని మీరు ఇంకో కొత్త టపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టపుల్కి సార్టెడ్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత అదొక లిస్ట్గా మారిపోతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, అవుట్పుట్ ఎలా వచ్చింది? స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చింది. ఓకే, టపుల్ అంటే ఎలా రావాలి? పెరాంథసిస్లో రావాలి. ఓకే, సో ఒక టపుల్ని సార్ట్ చేయాలంటే ఇంకొక కొత్త టపుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్రియేట్ చేసిన టపుల్ కూడా టపుల్గా క్రియేట్ అవ్వదు, ఒక లిస్ట్గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇవి టపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే ఫైన్. టపుల్ టూస్ విల్ నాట్ బి సార్టెడ్. ఓకే, న్యూ టపుల్ విత్ సార్టెడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ టపుల్ వన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఇన్ క్యాప్స్ లాక్. ఓకే ఫైన్. ఓకే, టపుల్ వన్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, యూ కెనాట్ యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్. ఈవెన్ ఇఫ్ యూ సార్ట్ అన్ టపుల్, యూ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ టపుల్. ద ఓల్డ్ టపుల్ విల్ రిమైన్ ద సేమ్. ఓకే, సో యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దాట్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ టపుల్, పుట్టింగ్ దెమ్ ఇన్ పరాంథసిస్. అండ్ యువర్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ డిక్షనరీ, ఆర్ యూ కెన్ ఆల్సో లర్న్ అబౌట్ అ సెట్. సో లెట్స్ గెట్ విత్ అ సెట్. గివ్ మీ అ మినిట్. జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్. ఓకే, సారీ అబౌట్ దట్. ఎస్, ఐల్ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్. వేర్ ఇస్ మీటింగ్ పేజ్? దేర్ ఇట్ ఇస్. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఎస్, దట్స్ యువర్ గూగుల్. ఓకే గుడ్. సో టపుల్ గురించి స్టార్ట్ చేసాం, హెట్రోజీనియస్ అండ్ ఇమ్యూటబుల్. టపుల్లో ఇంకా ఇటరేషన్ ఎలా చేయాలి? ఓకే, ప్రతి టపుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలంటే, యూజువల్గా మీరు ఫర్ లూప్ యూస్ చేస్తారు కదా, అలాగే యాక్సెస్ చేయొచ్చు. ఫర్ టీ ఇన్ టపుల్ వన్, అంటే టపుల్ వన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా టీలో సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ సేవ్ అవుతుంది, దాని తర్వాత ఫోర్ సేవ్ అవుతుంది, సారీ 6 సేవ్ అవుతుంది, దాని తర్వాత 8, దాని తర్వాత 4, దాని తర్వాత 9, ఫాలోడ్ బై 11, 89 అండ్ 8.5. సో మీరు ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్, ఓకే, సో టీ ఇన్ టు
జస్ట్ స్క్వేర్ నేను రన్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటిని స్క్వేర్ చేయొచ్చు, స్క్వేర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాను. కానీ టపుల్ వన్ మీరు రన్ చేస్తే మళ్ళీ మీకు ఈ ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి, అవి సేవ్ అవ్వు కదా. సో సేవ్ అవ్వాలంటే మీరు కొత్త టపుల్ నేమ్ ఏదైనా ఎంప్టీ టపుల్ ఇచ్చి దాంట్లో ఇటరేట్ చేయొచ్చు. నేను ఒక టపుల్లో ఎలిమెంట్ని, ప్రతి ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలో బేసిక్గా మీకు చూపిస్తున్నాను. ఓకే, సో టూ టపుల్స్ని మీరు కన్కాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టపుల్ 3 ఇస్ ఈక్వల్ టు టపుల్ 1 ప్లస్ టపుల్ 2. ఓకే, మనకి పైన టూ టపుల్స్ ఉన్నాయి, ఒకటేమో సార్టెడ్ టపుల్, ఒకటేమో అన్సార్టెడ్. సో దాని జస్ట్ నేను యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో రన్ చేస్తే ఓకే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే టపుల్ 2 అన్నది లిస్ట్గా మారిపోయింది కాబట్టి. ఓకే, సో నేను జస్ట్ ఇక్కడ ఇంకొక టపుల్ క్రియేట్ చేస్తాను. సో లెట్స్ క్రియేట్ కంప్యూటర్స్. ఓకే, లైక్ లెట్స్ క్రియేట్ డెల్. ఓకే, హెచ్పి. ఓకే, సో ఏసర్ దాంతోపాటు హోటల్స్ ఇస్తే ఎస్, యాపిల్. ఓకే, సో ప్రతి ప్రోడక్ట్కి రేటింగ్స్ ఉన్నాయి. సో రేటింగ్స్ పెడతాను, పెట్టి 4, 4.5. ఓకే, 4. ఓకే, దెన్ 4.7. ఓకే, సో ఈ రెండింటిని కూడా మీరు రెండు ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, జస్ట్ ప్లస్ యూస్ చేస్తే కన్కాటినేట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ రన్ దిస్ అండ్ సీ. సో రెండు కలిపి ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, సో డెల్, హెచ్పి, ఏసర్, యాపిల్తో పాటు ఇంకొక టపుల్ కూడా కనెక్ట్ అయ్యి మనకి రెండు వాల్యూస్ కూడా వచ్చాయి. సో ఈ విధంగా యూ క్యాన్ కన్కాటినేట్ టూ టపుల్స్. ఓకే సార్, కన్కాటినేట్ టూ టపుల్స్. ఓకే, సో దట్స్ ఇట్. కన్కాటినేషన్ అవుట్ నేర్చుకోండి టపుల్కి సంబంధించినంత వరకు. అండ్ యూ కెన్ ఆల్సో చెక్ లెంగ్త్ ఆఫ్ అ టపుల్. సో ఇప్పుడు నేను టపుల్ 3 యొక్క లెంగ్త్ని చెక్ చేస్తున్నాను. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి మనకి వస్తుంది. సో వీ గాట్ 9 ఎలిమెంట్స్. ఓకే, సో 9 ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డిస్ప్లే. ఓకే, ఓ 4.7 కాకుండా 4.7 కొట్టానా? ఓకే ఫైన్, అందుకే 9 ఎలిమెంట్స్ వచ్చాయంట్రా అనుకున్నా. ఓకే, లెట్స్ సీ. ఓకే ఫైన్. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో రెండు టపుల్స్ని ఎలా కన్కాటినేట్ చేయాలి. ఈ లెంగ్త్ అన్నది యూనివర్సల్ ఫంక్షన్ గైస్. సో మీరు టపుల్ లెంగ్త్ చెక్ చేయాలన్నా, లిస్ట్ లెంగ్త్ చెక్ చేయాలన్నా ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఓకే, సో స్ట్రింగ్ 2 ఇస్ ఈక్వల్ టు ఐ ఆమ్ హ్యాపియర్ దాన్ ఎవర్. ఓకే, సో దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, స్పేసెస్ ఇంక్లూడ్ చేసి ఎన్ని లెటర్స్ ఉన్నాయని చూడాలన్నా మీరు లెంగ్త్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. లెంగ్త్ అనేది యూనివర్సల్ ఫంక్షన్. ఓకే, సో జస్ట్ నేను మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను. సో 22, ఐ ఏమో 1, స్పేస్ ఏమో 2, యామ్ ఏమో 3, 4, మళ్ళీ స్పేస్ ఉంది 5, హెచ్ ఏమో 6, అలా మొత్తం కౌంట్ చేస్తే, స్పేసెస్ ఇంక్లూడ్ చేసి కౌంట్ చేస్తే 22 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో లెంగ్త్ అనేది యూనివర్సల్ ఫంక్షన్, మీరు టపుల్కి వాడచ్చు, లిస్ట్కి వాడచ్చు. ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కౌంట్ చేయడానికి కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక 22 వచ్చింది అనుకోండి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయో అవి మాత్రం మైనస్ చేయండి. 1, 2, 3, 4, 4 స్పేసెస్ ఉన్నాయి కదా. సో 18 లెటర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో లెంగ్త్ ఫంక్షన్ యూస్ చేసి ఒక టపుల్ ఒక లెంగ్త్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఒక టపుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఇటరేట్ చేయాలంటే ఫార్ యూస్ చేయండి, మన లిస్ట్కి యూస్ చేసినట్టు. రెండు టపుల్స్ని కలపాలంటే కన్కాటినేషన్ యూస్ చేయొచ్చు. సో లెంగ్త్ ఫంక్షన్ యూస్ చేస్తే లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, టపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం కౌంట్ చేయొచ్చు. ఓకే, సో టపుల్ ఇస్ వెరీ మచ్ ఓవర్. ఓకే, సో దీని తర్వాత మీకు
మీకు లాస్ట్ క్లాస్ లో డేటా స్లైసింగ్ నేర్పించాను గుర్తుందా? సో ఎన్ని క్యారెక్టర్స్ అయితే పెట్టుకోవాలో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని మెన్షన్ చేయండి, లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ని మెన్షన్ చేయండి, స్టెప్స్ కావాలంటే స్టెప్స్ పెట్టుకోండి అని చెప్పాను కదా. సో అది మీరు ఇక్కడ ఒక టపుల్ కి ఒక లిస్ట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. సో ఐ జస్ట్ మేక్ దిస్ యాజ్ అ హెడ్డింగ్. డేటా స్లైసింగ్, ఓకే. సో బ్రాకెట్ లో లిస్ట్ అండ్ టపుల్, ఒక టపుల్లోను లిస్ట్లోను మీకు కావాల్సిన వాల్యూస్ మాత్రం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి చాలా లిస్ట్ ఉండాలి కదా పైన. లిస్ట్ 7 ఉందా? ఓకే లిస్ట్, ఓకే ఇక్కడ ఈ లిస్ట్ ఉంది కదా, నేమ్స్ అన్న ఒక లిస్ట్ ఉంది కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో నేమ్స్ అన్న లిస్ట్ లో నాకు ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ చేసి ఓకే ఫిఫ్త్ ఎలిమెంట్ దాకా, అంటే ఫిఫ్త్ అంటే 4 మాత్రమే తీసుకుంటుంది. సో 0, 1, 2, 3, 4 మాత్రం మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే సో 3 మాత్రం పెట్టుకుందాం. సో 0, 1, 2, 3 మాత్రం, 4 నంబర్స్ మాత్రం డిస్ప్లే అవుతాయి, 4 నేమ్స్ మాత్రం. ఓకే సో 0, 1, ఓకే 2, 2 దాకా డిస్ప్లే అయినాయి. లాస్ట్ వన్ తీసుకోదు కదా, లాస్ట్ వన్ ఏమో ఎప్పుడు అది తీసుకోదు. సో డేటా స్లైసింగ్, ఒక లిస్ట్ ని స్లైస్ చేయటం. ఓకే సో లిస్ట్ స్లైసింగ్. అలాగే మ్యామ్ నేను ఒక టపుల్ ని స్లైస్ చేయొచ్చా అంటే ఎస్ పాసిబుల్. ఇక్కడ టపుల్ ఏమో టప్3 అని పెట్టాం కదా, సో టప్3 అని పెడుతున్నాను. టప్3 లో మధ్యలో నుంచి తీసుకుందాం. ఓకే నాకు ఏసర్ నుంచి స్టార్ట్ చేసి ఏసర్ యాపిల్ 4, 4.5 మాత్రం డిస్ప్లే అవ్వాలి. డెల్ యొక్క వాల్యూ 0, హెచ్పి ఇండెక్స్ ఏమో 1, ఏసర్ ఏమో 2. సో నేను 2 నుంచి స్టార్ట్ చేస్తాను. 2 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వెళ్ళాలి? 3 డిస్ప్లే అవ్వాలి, ఫోర్త్ ఎలిమెంట్ కూడా కావాలి, ఫిఫ్త్ ఎలిమెంట్ కూడా కావాలి. సో ఫిఫ్త్ ఎలిమెంట్ కూడా మీకు డిస్ప్లే అవ్వాలంటే మీరు ఇక్కడ 6 మెన్షన్ చేయాలి. ఓకే సో ఇప్పుడు మీరు ఓన్లీ 5 మెన్షన్ చేశారు అనుకోండి, 5 ఇంక్లూడ్ చేసుకోదు కదా. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలంటే నెక్స్ట్ ఇండెక్స్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే సో రన్ చేస్తే నాకు ఏసర్ యాపిల్ 4, 4.5 వచ్చేసింది. ఓకే సో మీకు మీరు మీరు మీకు ఒక స్ట్రింగ్ ఎలా స్లైస్ చేయాలో లాస్ట్ క్లాస్ నేర్పించాను కదా. సో సేమ్ అదే విధంగా మీరు ఒక లిస్ట్ ని టపుల్ ని కూడా మీరు స్లైస్ చేయొచ్చు, మీకు కావాల్సింది మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ ఇట్. సో డేటా స్లైసింగ్ ఇస్ ఓవర్ విత్ లిస్ట్ అండ్ టపుల్. టపుల్ కూడా ఫినిష్ చేసుకున్నాం, లిస్ట్ కంప్రహెన్షన్ చూసేసుకున్నాం ఈ క్లాస్ లో. ఓకే సో నౌ లెట్ అస్ టాక్ అబౌట్ సెట్ అండ్ సెట్ ఫంక్షన్స్. సో ఒక సెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మీరు ఏదన్నా స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టుకుంటే అదేమో లిస్ట్, ఏదైనా పెరాంథసిస్ లో ఒక కలెక్షన్ పెట్టుకుంటే అదేమో టపుల్ అన్నాం. ఓకే ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ ఉంటాయి కదా, దాంట్లో మీరు ఏం పెట్టుకున్నా సరే అది సెట్ అవుతుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1, జస్ట్ మినిట్, ఓకే సో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. సారీ గైస్, మీరు ఇప్పుడు ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు. సో ఎర్రర్ ఇన్పుట్ జస్ట్ ర్యాండమ్, అవుట్పుట్ ఓకే హెలో 77, 90, 12 అండ్ 45, సమ్ ర్యాండమ్ నంబర్స్. ఓకే సో రన్ అవుతుందా చూద్దాం. ఓకే సో దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే ఒక సెట్ అన్నది హెటిరోజీనియస్. ఓకే ఆ హెటిరోజీనియస్ అంటే మీనింగ్ ఏంటి, యూ క్యాన్ హ్యావ్ వాల్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ డేటా టైప్. ఓకే సో ఐ విల్ మేక్ దిస్ మార్క్ డౌన్. సో సెట్ ఈజ్ హెటిరోజీనియస్. ఓకే అండ్ దే ఆర్ మ్యూటబుల్ గైస్, మీరు వాటిలో ఉన్న ఎలిమెంట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఆల్సో దే ఆర్ దే నెవర్
allow duplicates. Duplicates are not allowed. Okay. See, why duplicates are not allowed అంటే ఇక్కడ లిస్ట్ లో మీరు చూసారంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే 23 23 రెండు సార్లు రిపీట్ అయింది కదా. ఒక లిస్ట్ కి అది ప్రాబ్లం కాదు, అది అక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక సెట్ అన్నది ఏంటంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ యూనిక్ వాల్యూస్. ఓకే, ఓన్లీ యూనిక్ వాల్యూస్. డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అన్న ఓన్లీ యూనిక్ వాల్యూస్ అయినా ఒకటే. బట్ ఎనీవే, సో సెట్ అన్నది డూప్లికేట్స్ ని అలో చేయదు గైస్. సో అది దాని యొక్క యూనిక్ ఫీచర్. సో నేను మళ్ళీ ఒకసారి 45 ఇస్తున్నాను, క్రియేట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు, యాక్సెస్ చేసి కూడా చూద్దాం. యాక్సెస్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎర్రర్ 12 77, 45 ఇన్పుట్ 90 అండ్ హెలో. ఓకే, ఇంకొకసారి 45 ఏమైంది లేదు కదా. సో దట్స్ ఇట్. సో ఆ డూప్లికేట్స్ ని ఆటోమేటిక్ గా తీసుకునేటప్పుడు డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, సో ఇలాగా మనకి వాల్యూస్ సార్ట్ అయ్యాయి. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు ఒక సెట్ ని ఇంకో సెట్ తో ఎలా మీరు చేయొచ్చు అంటే, మీకు సెట్ ఫంక్షన్స్ గుర్తున్నాయి కదా, యూనియన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సెట్ క్రియేట్ చేస్తాను, సెట్ 2 క్రియేట్ చేసి ఏదో ఒక వాల్యూస్ లైక్ వాచ్. ఓకే, ప్లై, సో సమ్ ర్యాండమ్ వర్డ్స్ నాకు ఏది గుర్తొస్తే అది టైప్ చేసేస్తున్నాను. ఓకే, సో దట్స్ ఇట్. సో రన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ టూ సెట్స్ ని కూడా ఒకే సెట్ కింద మర్జ్ చేయాలంటే సెట్ 3 ఇస్ ఈక్వల్ టు, ఓకే, సెట్ 1 డాట్ యూనియన్ యూనియన్ 1D బ్రాకెట్ లో సెట్ 2. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, యూనియన్ 1D రావట్లేదు, ఓన్లీ యూనియన్ రన్ చేద్దాం. ఓకే, ఓన్లీ యూనియన్ రన్ అయింది. ఓకే, సో లెట్ అస్ సీ సెట్ 3. సెట్ 3 ని ఒకసారి డిస్ప్లే చేసి చూపిస్తాను, అన్నీ ఒకే దాంట్లోకి వచ్చేసి ఉంటాయి. ఓకే, సో సెట్ 1 సెట్ 2 రెండు కూడా కన్కాటినేట్ అయిపోయాయి. ఓకే, సో ఈ రెండిట్లో రిపీటెడ్ అయిన వాల్యూ ఏదో పెట్టుకుందాం పెట్టుకుంటా నేను. సో 19 12 కూడా రిపీట్ చేస్తాను సెట్ 1 కి సెట్ 2 కి. సో ఇంకొకసారి రీరన్ చేసి చూద్దాం, ఇంకొకసారి యూనియన్ పెడదాం. సో మీకు వాల్యూస్ ఏం మారదు. సో దాంట్లో దీంట్లో రెండిట్లో రిపీట్ అయినా సరే అది రెండు సార్లు డిస్ప్లే చేయదు, ఎందుకంటే సెట్ అంటే బేసిక్గా ఒక సెట్ క్రియేట్ అయ్యేటప్పుడు యూనిక్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుందని ఆల్రెడీ చెప్పారు కదా. సో సేమ్ లాజిక్. ఇప్పుడు మీరు సెట్ 4 ఇస్ ఈక్వల్ టు, రెండింటికి ఇంటర్సెక్షన్ చూపిస్తాను, సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్. ఓకే, సెట్ 2. ఓకే, సో ఇంటర్సెక్షన్ రన్ అవుతుందా? ఎస్. సో సెట్ 4 డిస్ప్లే చేసి చూడండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ వాల్యూస్ మాత్రమే. సో సెట్ 1 లోను సెట్ 2 లోను రెండిట్లోనూ రిపీట్ అయిన కామన్ వాల్యూస్ ఏంటి మనకి? ఓన్లీ 90 అండ్ 12. సో అందుకని అవి మాత్రం ప్రింట్ అవుతున్నాయి. ఓకే, సో అండ్ ఆల్సో మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఓకే, సెట్ 2 నేను మీకు నోట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ సెట్ 2, సెట్ 3. ఓకే, సో ప్రింట్ సెట్ 3, సెట్ 4 ఇస్ ఇంటర్సెక్షన్, ప్రింట్ సెట్ 4. ఓకే, సో లెట్స్ రన్ ఆల్ దీస్, క్రియేటింగ్ ఎ సెట్,
creating another set, creating their union, creating their intersection. Okay, so also you can create difference. Okay, set 1 dot difference. Difference run out in the duplicate, and I'm not sure. Okay, set difference. Okay, run in the, let us print and see. So print set 5. సెట్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసు కదా, రిపీట్ అయినవి మాత్రం కాకుండా మిగతా అన్ని డిస్ప్లే అయిపోతాయి. ఓకే, ఇప్పుడు 1 తీసుకుంటుంది, సెట్ 1 తీసుకుంటుంది. రిపిటేషన్స్ ఏంటి, 90 12 కదా, 2 ని కంపేర్ చేసినప్పుడు రిపిటేషన్స్ ఏమో 90 12, వాటిని మాత్రం రిమూవ్ చేసేస్తుంది అనమాట. అంటే సెట్ 1లోనూ యూనిక్ వాల్యూస్, సెట్ 2లోనూ సెట్ 1లోనూ రిపీట్ అయిన వాల్యూస్ ని రిమూవ్ చేసేసి మిగతా సెట్ని, సెట్ 1ని ఫుల్గా మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇదేమో సెట్ డిఫరెన్స్. సో యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్ డిఫరెన్స్, ఇలాంటి సెట్ ఫంక్షన్స్ చాలా వాడచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. ఓకే, సో 45 67 23, మళ్ళీ 23, మళ్ళీ 44 67 89. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు ఒక సెట్గా చేంజ్ చేసినప్పుడు, ఓకే, సిప్రింట్ సెట్ ఆఫ్, ఓకే, సెట్ అన్నది కీవర్డ్. ఈ యొక్క లిస్ట్ని మీరు ఒక సెట్గా ప్రింట్ చేసినప్పుడు మీకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ వస్తాయి గైస్. సో ఒక లిస్ట్ లో ఉన్న యూనిక్ వాల్యూస్ మీరు కనుక్కోవాలంటే దాన్ని ఒక సెట్ గా కన్వర్ట్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో సెట్ అనేది బేసిక్గా మీ డేటాలో ఎలా హెల్ప్ అవుతుందంటే యూనిక్ వాల్యూస్ ని కనుక్కోవటానికి మీకు మోస్ట్లీ సెట్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో దానికి కొన్ని కూల్ ఫంక్షన్స్ ఉన్నాయి, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇలాంటివి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ యువర్ సెట్. సో సెట్ కూడా అయిపోయింది. మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డిక్షనరీ ఇంట్రడ్యూస్ చేసి డిక్షనరీస్తో పాటు ఇక మీకు న్యూమరికల్ పైథాన్ కూడా తీసుకుంటాను. ఓకే, సో హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ చేయండి వీకెండ్లో. అండ్ ఆల్సో ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ వీల్ బి జంపింగ్ ఇన్ టు సీరియస్ సీరియస్ టాపిక్స్. సో మీరు దానికి జంప్ అవ్వాలంటే ఫస్ట్ వీటిని మాస్టర్ చేసుకోవాలి. సో మేక్ ష్యూర్ యూ పీపుల్ లైక్ మాస్టర్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ టాట్ సో ఫార్. ఓకే, సో థ్యాంక్ యూ, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్, బై బై. అండ్ ఆల్సో టాస్క్ ఫర్ ఇన్ బిట్వీన్ డేస్లో మీకు వర్క్ టాస్క్ ఇక్కడ క్లాస్లోనే చెప్పమన్నారు. సో క్లాస్లోనే నేను మీకు టాస్క్ ఏంటో చెప్పేస్తాను. ఓకే, సో ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, టాస్క్ ఏంటో రాసుకోండి. క్రియేట్ అ లిస్ట్ రాసుకోండి. క్రియేట్ అ లిస్ట్ విత్ టెన్ నంబర్స్. టెన్ నంబర్స్ స్టోర్ ద రిమైండర్ ఆఫ్ దీస్ నంబర్స్ వెన్ డివైడెడ్ విత్ 2 ఇన్ అ న్యూ లిస్ట్. స్టోర్ ద రిమైండర్ of these numbers when divided with 2. అంటే ఒక లిస్ట్ లో కొన్ని 10 నంబర్స్ తీసుకుని ప్రతి నంబర్ ని 2 తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఏమొస్తుందో దాంతో ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో లిస్ట్ కంప్రహెన్షన్ యూజ్ చేయాలి, అది ఒక కండిషన్. సో విత్ లిస్ట్ కంప్రహెన్షన్ అన్నది బ్రాకెట్ లో పెట్టుకోండి. సో ఈ టాస్క్ కంప్లీట్ చేయండి. ఓకే, సెట్ ఫంక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ అనదర్ టాస్క్. ఓకే, సో ఫార్ ఏం చదివారో, ఫార్ లూప్, ఇఫ్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి రండి. సో దట్స్ యువర్ థర్డ్ టాస్క్. ఓకే, సో ఈ మూడు కంప్లీట్ చేసుకుని ప్లీజ్ అపియర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఆబ్వియస్లీ ఫస్ట్ 5 మినిట్స్లో మీకు ఆన్సర్స్ రివీల్ చేసి దాని తర్వాత క్లాస్ తీసుకుంటాను. ఓకే, సో బాయ్ గైస్, టేక్ కేర్.